ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 119 కీర్తన 37 వచనం ఈ విధంగా ఉన్నది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపుము. సో కీర్తనకారుడు చాలా ఎప్పుడు కూడా సంతోషంగా దేవునితో గడపాలని, దేవునితోనే ఉండాలని తను ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. సో ఆశలో తను చెప్తున్న మాట, ఏది దేవునికి ప్రీతికరమో అది నేను చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే కీర్తనకారుడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. జీవితంలో ఎక్కువ మనుషుడు వ్యర్థమైన వాటి కొరకే ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాడు, ఎక్కువ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. సో మన కన్నులు త్రిప్పివేయబడాలి. దేనికి త్రిప్పివేయబడాలి అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా. ఎన్నో విషయాల్లో మనము వ్యర్థమైన వాటినే చూస్తూ ఉన్నాం, వ్యర్థమైన వాటినే మాట్లాడుతూ ఉంటాం, వ్యర్థమైన వాటినే వింటూ ఉంటాం. అందుకనే ప్రభు చెప్తున్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్ను తిప్పుకో. ఇక్కడ కీర్తనకారుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. రెండవదిగా, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. సో నేను బ్రతుకున్నాను అంటే నా బ్రతుకు ఒక అర్థం ఉండాలి. నా బ్రతుకు అర్థం లేని జీవితం నాకు ఉండకూడదు. నీవు నన్ను బ్రతికిస్తున్నావు అంటే నా జీవితం నీకు మహిమకరంగా ఉండాలి. ఎలా అంటే, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నన్ను బ్రతికించు, కానీ నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి కాదు, నా స్వంత మార్గాలలో అనుసరించి నడవడానికి కాదు నన్ను బ్రతికించేది. నువ్వు నన్ను బ్రతికించు నాయనా. ఎందుకు అంటే, నీ మార్గములలో నడుచుకొనున్నట్లుగా, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని కోరుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తామా? ఈ విధమైన ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తామా? ఎంతసేపు కూడా మనకి ఏది అవసరమో, ఏది సమస్యలో వాటిని చెప్పుకుంటూ వాటిని తీర్చమని అడుగుతాం, కానీ ప్రభువా మీరు నన్ను బ్రతికిస్తున్నారు అంటే నా బ్రతుకు ఒక అర్థం ఉందయ్యా, నేను నీ మార్గంలో నడుచుకున్నట్టు కొరకే నేను బ్రతకాలి. నేను ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాను అంటే నా స్వంత ఇష్టాలు, నా స్వంత కోరికలు, నా స్వంత ఉద్దేశాలు, నా స్వంత మార్గాలు నేను అనుసరించి నడవడానికి కానే కాదయ్యా, నాకు ఈ ఊపిరి మీరు ఇచ్చారు, నాకు ఈ ఊపిరి మీరు ఇచ్చారు అంటే తిరిగి నీ మార్గంలో నడుచుకొనుటకు మాత్రమే నన్ను బ్రతికించండి అని కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజున మనం కూడా అదే విధమైన ప్రార్థన చెయ్యాలి. మనం బ్రతుకుతున్నాం, మన బ్రతుకు ఒక అర్థం ఉండాలి. మనం మన ఇష్టానుసారంగా బ్రతికి దేవుడిచ్చిన ఆయుష్ను మనం అనుభవిస్తూ మన ఇష్టానుసారంగా మనం నడుస్తూ ఉంటే అది దేవునికి మహిమకరమైనది కాదు. అందుకనే కీర్తనకారుడు చెప్తున్న రీతిగా మనం మన ఇష్టానుసారంగా నడవడానికని కాదు, కానీ దైవ చిత్తానుసారంగా నడుచుకుట అది మనకెంతో క్షేమకరం. మనం బ్రతికేము అంటే దానికి అర్థం అదే, దేవుని మార్గాలలో మనం నడవాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి నాయన, మా కన్నులు మీరు త్రిప్పివేయాలి. ఎందుకు త్రిప్పివేయాలి అంటే ప్రభువా, వ్యర్థమైనవి మేము చూడకూడదు, వ్యర్థమైనవి మేము వినకూడదు, వ్యర్థమైనవి మేము మాట్లాడకూడదు. నాయన, వ్యర్థమైన వాటిని చూడకుండునట్లుగా మా కన్నులు, మా నోరు, మా మనస్సు సమస్తాన్ని త్రిప్పివేయండి ప్రభువా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మేము బ్రతుకుతూ ఉన్నాము అంటే ఆ బ్రతుకు ఒక అర్థం ఉండాలయ్యా. ఆ బ్రతుకు తండ్రి నీ మార్గములను అనుసరించి నడుచుటే, అదే మాకు గొప్ప ఆశీర్వాదం. అలా నడుచుకున్నట కొరకే మమ్మల్ని బ్రతికించండి. మా ఇష్టాలు తీర్చుకోవడానికి మమ్మల్ని బ్రతికించొద్దు. నీ చిత్తానుసారంగా నీ మార్గములో మేము నడుచున్నట్లుగా
మమ్మల్ని బ్రతికించి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభువా నీ సన్నిధిలో మేము కోరుతూ ఉన్నాం. ప్రతి బిడ్డను నీ కృపదాయి చేయండి, ప్రతి బిడ్డ మీదను నీ ఆశీర్వాదాలు ఉంచండి దేవా. నా తండ్రి ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన చేయగలగాలయ్యా. నాయన నీ మార్గంలో నడుచుకున్నట్లుగా నన్ను బ్రతికింపుము అని ప్రార్థించినట్లుగా మేము కూడా ప్రార్థించినట్లు మీ బలమైన ఆత్మ అభిషేకమును మాకు దయచేయండి. నీ కృప వెంబడి కృపను ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని మేము కోరుతూ ఉన్నాం. ప్రతి విషయంలో తండ్రి మీరు చాలిన దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే మా నిండు కృతజ్ఞతలు. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారందరి జీవితంలో ప్రభువ మీరు వారికి తోడయ్యండి. నీ కృపలతో నింపుతూ ఆయన ఆరోగ్యాలతో నింపుతూ నాయన శాంతి సమాధానాలు మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు నిండుగా తోడయుండునుగాక. మీరు దేవుని యొక్క మీరు బ్రతుకుతూ ఉన్నారు అంటే దేవుని యొక్క మార్గంలోనూ నడుచుట్టు కొరకే. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి సంధించునుగాక. ఇది షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అనేకులకు షేర్ చేస్తూ ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకొనండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ప్రియమ సహోదరి షారోన్ సువార్తరాజు. Shalom, shalom.